నిర్లక్ష్యం ఓ ఐఏఎస్ అధికారిని బలి తీసుకుందా? ఆ అధికారిని వైద్యులే పొట్టన పెట్టుకున్నారా? ఆదిలాబాద్ లో చీఫ్ కన్జర్వేటివ్ మరణానికి వైద్యులే నిర్లక్ష్యం కారణమని తెలుస్తోంది. దీనిపై జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిపారు. అంత పెద్ద కోసం వస్తే జూనియర్ డాక్టర్లతో చెకప్స్ చేయించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ విగతజీవిగా ఉన్న ఇతని పేరు సంజీవ్ కుమార్ గుప్తా. ఆదిలాబాద్ ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్గా పనిచేశారు. అయితే డ్యూటీ ముగించుకుని క్యాంపాఫీసులో పడుకున్న సమయంలో ఒక్కసారిగా కడుపు నొప్పి వచ్చాయి. వెంటనే రిమ్స్కు వెళితే అసిడిటీ ప్రాబ్లం అని చెప్పి పంపేశారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన ఆయన బాత్రూంలో కుప్పకూలిపోయారు. ఉదయం వచ్చిన సిబ్బంది వెంటిలేటర్లోంచి చూస్తే కింద పడున్నారు సంజీవ్. హుటాహుటిన ఆయన్ని రిమ్స్కి మరోసారి తరలించారు, కానీ అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు. సార్ అప్పటివరకు నార్మల్గానే ఉన్నారు. 6:30 ప్రాంతంలో సార్ బాత్రూమ్కి వెళ్ళి చాలాసేపటి వరకు తిరిగి రాకపోవడంతో అక్కడ అందుబాటులో ఉన్న సిబ్బంది వాళ్ళ అనుమానంతో కిటికీలోని చూస్తే సార్ స్పృహ తప్పి పడి అంటే ఏం స్పందన లేకుండా బాత్రూంలో పడి ఉంటా అని చూసి ఆ బాత్రూమ్ గొళ్ళన్ని తీసి లోపలికి వెళ్ళి చూస్తే సారు మళ్ళీ చలనం లేకుండా పడిపోయి ఉంటే మళ్ళీ హాస్పిటల్కి తరలించి చెకప్ చేయించడం జరిగింది. కాకపోతే అప్పటికే రిమ్స్ వైద్యులు చనిపోయారని చెప్పి నిర్ధారించడం జరిగింది. ఓ ఐఎఫ్ఎస్ అధికారి పట్లే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు ఫారెస్ట్ సిబ్బంది. సీరియస్ వస్తే జూనియర్ డాక్టర్ల చేత చెకప్ చేయించి పంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. దీనిపై విచారణ కూడా కొనసాగుతోంది. మరోవైపు ఆసుపత్రిలో స్పెషలిస్టులు లేరని, అయితే వైద్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని రిమ్స్ డైరెక్టర్ చెబుతున్నారు. ఈ మొత్తం ఇన్సిడెంట్ మీద నేను ఇంటర్నల్ ఎంక్వైరీ చేయడం జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యం అనేది ఏమీ లేదు. సార్ ఒకవేళ అడ్మిషన్ ఒప్పుకొని ఇక్కడ అడ్మిట్ అయ్యి ఉంటే కొంతవరకు బాగుండేదని నాకు కూడా అనిపించింది. కానీ సారు అడ్మిషన్ కావడానికి రిఫ్యూజ్ చేశారు. ఈవెన్ ఇంజెక్షన్ తీసుకోవడానికి కూడా రిఫ్యూజ్ చేశారు. అయితే సంజీవ్ వచ్చినప్పుడు తీసిన ఈసీజీలో తేడా ఉన్నట్లు, తర్వాత వచ్చిన వైద్యులు గుర్తించినట్లు తెలుస్తోంది. సమస్య ఉన్న వ్యక్తిని ఎలా తిరిగి పంపించేశారని డ్యూటీ డాక్టర్లను ప్రశ్నించినట్టు సమాచారం. మరోవైపు ఇప్పటికే రిమ్స్ ఆసుపత్రి సిబ్బందిపై ఆరోపణలున్నాయి. తాజా ఘటనతో అవి మరోసారి తెర మీదకొచ్చాయి.